మొత్తంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ కి సంబంధించి ఆదిలాబాద్లో జిల్లా కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఆదిలాబాద్లో తాజా అప్డేట్స్ ఏమి ఉన్నాయి అనేది అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రణయ్. ఆదిలాబాద్ లో ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం ఇందాకే మధ్యాహ్నం ఒక సంచలన వార్త చెప్పాం. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇక్కడ బంగారుగూడ అంటే ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బంగారుగూడ మైనార్టీ బాలికల పాఠశాలలో ఒక సంఘటన జరిగింది. అంటే విద్యార్థులు ఎవరైతే అక్కడ చదువుకున్నటువంటి ఒక విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకటి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి పురుగులు అన్నం పెడుతున్నారని, తర్వాత నాశనకమైన భోజనం పెడుతున్నారని, విద్య కూడా సరిగా ఉండట్లేదని, తమకు హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ విద్యార్థులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సంఘటన మీద ఎప్పుడైతే అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మా మీదనే ఫిర్యాదు చేస్తారా, కంప్లైంట్ చేస్తారా అనే ఉద్దేశంతో అక్కడ విద్యార్థుల్ని కొంతమంది ఉపాధ్యాయులు చితికబాదడం జరిగింది. అయితే ఈ ఘటన ఎక్కడ కూడా వెలుగులోకి రాలేదు, అంటే లోలోగా జరిగిన సంఘటన అది. కానీ ఆ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ధైర్యం చేసి ఆ బాలిక యొక్క పేరెంట్స్ తో కలిపి ఆ రూరల్ టౌన్షిప్ పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ విధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు తమపై దాడి చేశారని, ఆ తమకు మంచి భోజనం పెట్టమని, ఉన్నతమైన విద్య అందించమని కోరితే తమల్ని చితకబాదారని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంఘటన ఏదైతే ఆ ఫిర్యాదు చేసిన సంఘటన ఉందో ఇది మన అమ్మా న్యూస్ లో సంచలన వార్తగా అంటే ఒక హెడ్లైన్ గా మనం దీన్ని వేయడం జరిగింది. అయితే ఈ ఒక వార్త అక్కడ ఉన్నట్టు ఆ ఉన్నతాధికారులను కదిలించి వెంటనే జాతీయ మైనార్టీ కమిషన్ నుంచి ఒక లేఖ వచ్చింది. ఇక్కడ ఆ వార్త చూసినటువంటి ఒక జాతీయ మైనార్టీ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి తక్షణమే దీనిపై విచారణ జరపాలని, అంటే ఎవరైతే నిజమైన ఈ యొక్క దాడి ఘటన లేదంటే అక్కడ వస్తువుల మీద వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టి తర్వాత ఈ కేసును